బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందా? అవుననే అంటున్నారు శాసనసభ్యులు పెండెం దొరబాబు. 6 నెలల కాలంలో 100 కోట్ల ప్రతిపాదనలతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పామన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా క్యాంపు కార్యాలయంలో 100 మంది వ్యాధిగ్రస్తులకు వైద్య ఖర్చుల నిమిత్తం 1 కోటి రూపాయల చెక్కుల పంపిణీ చేసిన ఆయన ఆ తర్వాత గొల్లప్రోలు మండలంలో పర్యటించారు. చేబ్రోల్లో పట్టు పరిశ్రమ పరిస్థితిని స్వయంగా తెలుసుకున్న దొరబాబు ఇక్కడ రైతు భవనానికి శంకుస్థాపన చేశారు. పట్టు రైతులు బకాయిల చెల్లింపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముగిలి బాబ్జీ, అరిగెల రామన్న దొర, ఆత్మ చైర్మన్ కుమార భాస్కర్ రెడ్డి, మధుసూరి కొండబాబు రాజు, బండి శంకర్, ఓరుగంటి గోపాల్, జాగుచంటి తదితరులు పాల్గొన్నారు. ఈ చెరీ కల్చర్ ఇక్కడ ఆవిర్భవించడం, కానీ దీన్ని పూర్తిగా ఉపయోగించుకోని పరిస్థితిలో ఇప్పటివరకు కూడా ఉన్న పరిస్థితులు అవన్నీ కూడా నేను శాసనసభ్యుడు కాగానే మొన్న తెలిసినప్పుడు ఇక్కడ రైతులు పడుతున్న కష్టాలు అన్నీ కూడా రైతులు చెప్పడం జరిగింది. దాదాపు 130 లక్షల రూపాయల పైన బాకీలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అవి కూడా వెంటనే వచ్చి ఏర్పాటు చేసి రైతులని మనం అందరినీ కూడా వారికి ఏదైతే ఈ ప్రభుత్వం ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి, రైతులకు బాగుండాలనే కోరుకునే మనిషి కాబట్టి వెంటనే 130 లక్షల రూపాయలు మన జిల్లా మంత్రి కురసాల కన్నబాబు గారు కావడం, వెంటనే దానికి స్పందించడం, వెంటనే 130 లక్షల రూపాయలు ఇంకో 65 లక్షల రూపాయల దాకా ఉన్నాయి బకాలని చెప్తా ఉన్నారు. అవి కూడా గౌరవ మంత్రివర్యులకి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అవి కూడా తీసుకొచ్చే విధానం ఆలోచన చేస్తాం. అలాగే ఈ ఇందులో సెరికల్చర్కి సంబంధించి ఒక మార్కెట్ కావాలనేసి, బిల్డింగ్ కావాలనేది అడిగితే దానికి 4 లక్షల రూపాయలతోటి ఈ రోజున మనం శంకుస్థాపన చేసి గౌరవ మంత్రివర్యులు మనకు వెంటనే స్పందించి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్ కావాలని కోరడం జరిగింది, దానికి కూడా 10 లక్షల రూపాయలతోటి మనం శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే 96 లక్షల రూపాయలతోటి ఈ రోజున రోడ్లు కూడా ఈ చేప్రోలు గ్రామంలో మనం చేసుకున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇంకో 2 కోట్ల రూపాయలతోటి డ్రైనేజీలు కూడా మనం శంకుస్థాపన చేసుకోబోతున్నామని చెప్పేసి తెలియజేస్తాము. ఈ దిశగా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చే 6 నెలల కాకుండానే ప్రతి గ్రామానికి ఈ రోజున నియోజకవర్గం మొత్తం మీద దాదాపు 100 కోట్ల పైగా నేను ఇప్పటికీ నిధులు శంకుస్థాపనలు చేస్తున్న సందర్భం ఈ ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని గ్రాంట్లు ఎప్పుడు కూడా వచ్చిన సంవత్సరంలో మొట్టమొదటి 6 నెలల్లోనే ఇన్ని గ్రాంట్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదీ లేదు. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల కోసం ఆలోచించే మనిషి కాబట్టి ఈ రోజున అడిగిన వెంటనే ఆ గ్రామాల్లో సమస్యలు తీర్చండి, ఆ రోడ్లు అత్యవసరమైతే వెయ్యండి, అత్యవసరం డ్రైనేజీలు ఉంటే కట్టండి అని చెప్పి మమ్మల్ని ముందుకు తోస్తున్న ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి ముఖ్యమంత్రి ద్వారా మనం ఈ రోజున ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలు ఏదైతే ఎంతో నమ్మకంతో వాళ్ళు 175 నియోజకవర్గాలకి 151 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసి నెగ్గించారు అంటే అది ఏమిటి అనేది ఈ రోజున మాకు శాసనసభ్యులుగా అర్థమవుతున్నది. ఎందుచేతంటే నిత్యం పేదల కోసం, ప్రజల కోసం ఆలోచించే కుటుంబం కాబట్టి ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, మమ్మల్ని శాసనసభ్యులుగా చేశారు అని చెప్పేసి ఈ రోజున నమ్ముతున్నాం. అటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తి దగ్గర మేము శాసనసభ్యుడిగా చేసే అవకాశం ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి మేము ఆజన్మాంతం